राष्ट्र वोटर संघ अध्यक्ष टीआरएस नायक मुगिल गारी आध्र्यन वारी मित्र बृंदम ईदूर कल गोविंदपल्ले आरव वार्ड मैं चुटपल प्रात वलसकूली बीडी कंपनी ना विविध रकल कार्मिक वेरे राष्ट्रीय मानवता दृक्पथ आदि इकड़ कार्यक्रम చెప్పటం జరిగింది. నిత్యావసర సరుకులు బియ్యము ఉల్లిగడ్డ ఆలుగడ్డ కొన్ని కూరగాయలు ఇవన్నీ కూడా మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని వారు ఏర్పరిచినందుకు వారికి వారి సతీమణి కౌన్సిలర్ రేణుక ముగిల్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్టి కార్యక్రమంలో శ్రీమతి భోగ శ్రావణి గారు ఉదయాన్నే వచ్చి వారు దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. జైత్యాల పట్టణంలో చాలామంది ముందటికి వచ్చి ఇప్పటికే అన్నదానం అదే విధంగా నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. అదే విధంగా ఒక కష్టపడి పైకి వచ్చిన మన ముగిల్ గారు వారి మిత్ర బృందం కూడా ఐదుగురు కలిసి ఇవాళ 100 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం అభినందనీయం. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నది. దీన్ని ఎవరికి వారు స్వీయ నియంత్రణ చేసుకుంటేనే కట్టడి చేసుకోవచ్చు తప్ప దీనికి ఇంకొక మార్గం అయితే ఎక్కడ కనబడట్లేదు. యాజ్ ఆఫ్ నౌ ఇవాళటి వరకు దానికి ఒక మందు లేదు, మాకు లేదు, 100కి 100% కి పరీక్ష అనేది లేదు, 100కి 100% అంతా కూడా 70%, 80%, 90%. ఈ రకంగా ఉండడం వల్ల అత్యంత ఆధునిక పరికరాలు ఉన్న అమెరికాలో కూడా అలాంటి చావులు మనం చూస్తూ ఉన్నాం. మరి భారతదేశంలో కూడా ఇప్పుడు మెల్లగా వచ్చింది.
ఇప్పుడు కొన్ని చోట్ల ఎక్కడైతే మన జైతాల లాంటి ప్రాంతంలో స్వచ్ఛందంగా కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ అంటే మన మార్కజ్ గాని ఇంకేదైనా ప్లేస్ గాని పోయేస్తే చెప్పడం వల్ల ఇలా జైతాల కట్టడం సూర్యాపేటలో ఇవాల చూడొచ్చు ఒక్క వ్యక్తి తన దాచిపెట్టినందుకు ఇవాల 50 60 మందికి వచ్చింది ఆ వ్యక్తి కూడా మరణించాడు మరణిస్తే మన అంటురోగం కాబట్టి ఎవరు దగ్గరకు పోయే పరిస్థితి లేదు సో కాబట్టి ఇది ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాలి అంతకు తప్ప ఇంకొక మార్గం లేదు మరి ఇప్పటికే 90% మంది ప్రజలు మాస్కులు పెట్టుకొని దూరం దూరం ఉంటా ఉన్నారు చాలా జాగృతగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యువకులకు వచ్చిన లక్షణాలు బయట కనబడవు కానీ వాళ్ళు ఇంకొక అంటించే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను కోరుతా ఉన్నా జగిత్యాల ప్రాంతంలో ఇప్పుడు చాలా కంట్రోల్ ఉన్నది అసలు కేసులు లేనట్టే జగిత్యాల ఉన్నొక్క పిల్లవాని కూడా గుంటూరు నుంచి నా దృష్టి కూడా వచ్చింది నేను వద్దని చెప్పగా పోలీసు వారు వద్దని చెప్పగా తీసుకొచ్చారు ఆ ఒక్క కేసు తప్ప అది కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉంది అది తప్ప మన దగ్గర కేసులే లేవు టోటల్ జగిత్యాల వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి ఇప్పుడు మన జగిత్యాల ప్రాంత వాస్తవులు బంధువులని మిత్రులని వేరే జిల్లా పక్క జిల్లాలకు నిజామాబాద్ నిర్మల్ కరీంనగర్ వెళ్ళడం కానీ పక్కగా నేను చెప్పేది నిజామాబాద్ నిర్మల్ కరీంనగర్ మంచిర్యాల ఇలా వెళ్ళడం కానీ ఆ జిల్లాలోకి గోదావరి దాటడం కానీ లేదా అక్కడి నుంచి మన బంధుమిత్రులు ఇక్కడ తీసుకురావడం కూడా మంచిది కాదని చెప్పి నేను సూచిస్తా ఉన్నాను ఎందుకంటే వంజరపల్లిలో 3 నెలల నుంచి ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కోసం గుంటూరులో ఉన్నారు అక్కడ దగ్గు జ్వరమతి ఇక్కడ తీసుకొస్తే అదృష్టవశాత్తు మంచిగా ఉండి అక్కడ స్థానిక ఆశా వర్కర్ కానీ ఇంకా నాయకులు సీదా హాస్పిటల్ తీసుకుపోయారు మళ్ళీ అది పాజిటివ్ అయితే హైదరాబాద్ తీసుకెళ్ళారు అదే కాక తెలియక ఉండి ఉంటే ఇప్పుడు ఇవాళ ఆ గ్రామంలో ఎట్లయితే సూర్యాపేటలో మెల్లగా మెల్లగా మంచి మనిషితోటి అది పైలాయించిపోయిందో ఎట్లయితే విస్తరించిందో ఆ మహమ్మారి మన దగ్గర కూడా అయ్యే అవకాశం ఉంటుండే కాబట్టి దయచేసి నేను మీడియా ద్వారా ఒకవైపు ఇవాళ నిత్యావసర సరుకులు ఇస్తున్న ఈ దాతృత్వం గల వారిని అభినందిస్తూ రెండవ వైపు ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇళ్ళకి బయటకు వెళ్ళొద్దు వేరే గ్రామాలకు వెళ్ళొద్దు వేరే గ్రామాలకు తీసుకురావద్దు ఇక్కడ మనకు అవసరం ఉన్న వాళ్ళు అవసరం ఉన్నంత వరకే వెళ్ళాలి ఏదైనా కొనుక్కోవడం కానీ వ్యవసాయం కానీ విధులైన పరిస్థితులు వెళ్ళాలి కొన్ని రోజులు మరి మన వ్యాపారాలు ఇవన్నీ నష్టపోతాయి కానీ తప్పదు ప్రాణం కంటే ఏది గొప్పది కాదు కాబట్టి మనం ఫస్ట్ బతికి బట్ట కట్టాలంటే మూతికి బట్ట కట్టాలి సామాజిక దూరం పాటించాలని చెప్పి నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ